నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన మన్నెంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 27 తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామివారి రథోత్సవం ఫిబ్రవరి 24 తేదీ రాత్రి జరగనుంది. లక్షలాది మంది ఇలవేల్పు మన్నెంకొండ వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా అన్ని దేశంలో నలుమూలల నుంచి అందరు కూడా దర్శించుకుంటారు. ఇక మన్నెంకొండ ప్రత్యేకత తవ్వెని కోనేరు, ఉలి చెక్కని పాదాలు, అటువంటి మన్నెంకొండపై ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక స్టోరీ అందిస్తుంది. మహబూబ్ నగర్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో రాయచూరు అంతరాష్ట్ర రహదారి పక్కన ఎత్తైన గుట్టెలపై మన్నెంకొండ దేవస్థానం కొలువైంది. ఇక్కడ వెలసిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దినదిన అభివృద్ధి చెందుతోంది. వందల సంవత్సరాల చరిత్ర గల ఈ దేవస్థానంలో కొలువైన స్వామివారు తమకు అండగా ఉంటారని భక్తుల నమ్మకం. తవ్వని కోనేరు, చిక్కని పాదాలు ఈ దేవస్థానంలోని ప్రత్యేకతలు. ఇంతటి విశిష్టత గల స్వామివారిని ఏటా లక్షలాది మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఒక్క బ్రహ్మోత్సవాల్లోనే లక్ష మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుని తరిస్తారు. సుమారు 600 సంవత్సరాల క్రితం తమిళనాడులోని శ్రీరంగం సమీపంలో గల అలహరి గ్రామ నివాసి అలహరి కేశవయ్య కలలో శ్రీనివాసుడు కనిపించి కృష్ణానది ప్రాంతంలో గల మన్నెంకొండపై వెలశానని, వెంటనే అక్కడికి వెళ్లి నిత్య సేవారాధనలు నిర్వహించాలని ఆదేశించి అంతర్ధానమయ్యారని చెబుతారు. ఈ మేరకు అలహరి కేశవయ్య తన తండ్రి అనంతయ్య కుటుంబ సభ్యులతో కలిసి మన్నెంకొండ సమీపంలోని కోటకదిరిలో నివాసం ఏర్పరచుకున్నారు. నిత్యం గుట్టపైకి వెళ్లి స్వామివారికి పూజలు చేయటం ప్రారంభించారని పెద్దలు చెబుతారు. ఒకరోజు కేశవయ్య కృష్ణానదిలో స్నానమాచరించి సూర్య భగవానునికి నమస్కరిస్తున్న సమయంలో చక్కని శిలారూపంలో గల వెంకటేశ్వర స్వామి ప్రతిమ నదిలో తేలుతూ వచ్చి కేశవయ్య దోసిలిలో నిలిచింది. అనంతరం శ్రీనివాసుని విగ్రహాన్ని మన్యంకొండపై శేషసాయి రూపంలో గల గుహలో ప్రతిష్ఠించి నిత్య ధూప దీప నైవేద్యాలతో స్వామివారిని ఆరాధించటం ప్రారంభించారు. ఈ గుట్టపై మునులు తపస్సు చేయటంతో మన్యంకొండగా వినుతికెక్కింది. జిల్లాలో పెద్ద క్షేత్రం శ్రీ మన్నెంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం. మొట్టమొదట ఇక్కడ మునులు తపస్సు చేశారు. ఎత్తపు రామయోగి, లక్ష్మీ నరసింహులు, కాశీ వీరప్ప అనే మహానుభావులు, వాళ్ళు కాక ఎందరో తపస్సంబులు తపస్సు చేశారు. ఆ యొక్క తపస్సు మెచ్చి స్వామివారు తిరుమల నుంచి పాదాచారు వచ్చిండు. స్వామి పాదాలు ఉన్నాయి. కోరిన ముందు బాణల బండపైన స్వామి యొక్క కుడి ఎడమ పాదం ఉంది. బిత్తం పడుచుకుని గుర్తున్న స్వామివారి. అదేవిధంగా కోనేరులో స్వామి పాదం పెట్టిండు. కోనేరు ఏర్పడింది, అది తవ్వని కోనేరుగా మనకు పిలువడుతుంది. అదేవిధంగా స్వామివారు మనకు గుహాంతర వెలిశాడు. స్వామివారు ఆదిశేష అవతారంలో స్వామివారు ఈ గర్భాలయం ఆదిశేష అవతారంలో ఉంటుంది. అందువల్ల కట్టనే గుడి అంతా కూడా ముఖ్యంగా ఇక్కడ ముళ్ళు తపస్సు చేశారు కాబట్టి మునుల కొండ కాలక్రమేణ మన్నెంకొండగా మారింది. ఈ ముఖ్యంగా ఇక్కడ వంశీకులు, ధర్మకర్త వంశులు, ప్రస్తుత చైర్మన్ అలహరి మధుసూదన్ కుమార్ వాళ్ళ వంశస్థుల్లో అంటే కేశవ అనే స్వామివారు, వారు మొట్టమొదట వాళ్ళ తమిళనాడు శ్రీరంగం అలహరి గ్రామం. ఇక్కడ వాళ్ళ వంశంలో కేశవ అనే స్వామికి స్వామివారు స్వప్నం చెప్పాడు. ప్రతిసారి తిరుపతి వెళ్ళేవాడు ఆ యొక్క స్వామి, తిరుపతి వెళ్ళే అవసరం లేదు, నువ్వు వచ్చి ఇక్కడ ఇక్కడ క్షేత్రంలో వెలిసినని చెప్పి ఆనవాలుగా స్వామివారికి ఆజ్ఞ స్వప్నంలో చెప్పాడు. స్వప్న ఆజ్ఞానుసారము అక్కడ నుంచి శ్రీరంగం నుంచి అలహరి గ్రామం నుంచి నడుచుకుంటూ వచ్చి కోటగర గ్రామంలో నివాసం ఏర్పరచుకొని ప్రతిరోజు కూడా మూల విరాట్ను పూజించాడు. తదుపరి కొంతకాలం తర్వాత కృష్ణానదికు అందులో స్వామివారికి అర్ఘ్యమిస్ చేతిలోకి వచ్చాడు స్వామివారు. అంటే శ్రీదేవిభూతి సమేతంగా ఉన్నటువంటి ప్రతిష్ట స్వామివారు మనకు దొరికాడు, లభించాడు స్వామివారు. ఆ విధంగా అప్పటి నుంచి ప్రతిరోజు కూడా స్వామివారి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. మొట్టమొదట ఇక్కడ ఈ మునుల చేత పూజించబడ్డాడు స్వామివారు. తర్వాత ఈ అలహరి వంశీకులు స్వామివారు పూజించారు. వారు ఏర్పరిచినటువంటి మాఘ దశ్యం మొదలుకొని శివరాత్రి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మాఘమాసంలో దశమి నాడు స్వామివారికి ప్రత్యేక అభిషేకం, పంచామృత అభిషేకము, నూతన వస్త్ర అలంకారం ఉంటుంది. తిరుచి అనే సేవ ఉంటుంది. ముఖ్యంగా ఆ రోజు ఈ ప్రారంభం అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి నివాసం ఊళ్ళో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఇల్లు నుంచి వాళ్ళ నివాసం నుంచి పల్లకిలు స్వామివారిని తీసుకుని ఊరేమిగా గ్రామ ఉత్సవం అంటే గ్రామంలో తిరుగుకుంటూ స్వామివారి గర్భాలలో స్వామివారిని వేంజింప చేస్తారు. ఆ రోజు ఇక్కడ బ్రహ్మోత్సవం ప్రారంభం లెక్క ఉంటుంది. ఆ రోజు రాత్రికి తిరుచి సేవ ఉంటుంది. విధంగా
గజవాన సేవ, హంసవాన సేవ, సూర్యవాన సేవ, అశ్వవాన సేవ, గరుడవాన సేవ, ఈ తర్వాత దర్బార్ సేవ అనే ముగింపు ఉంటుంది. అన్నీ అంటే మొట్టమొదటిగా టోటల్గా 10 సేవలు ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ మాకు బ్రహ్మోత్సవంలో ముఖ్య ఘట్టం అంటే రథోత్సవం, అంటే గరుడవాన సేవ. రథోత్సవంలో ఇక కండ్ల పండుగ ఉంటుంది. ఇక్కడ చూసిన కోలాహలంగా జనములు ఉంటారు. వివిధ ప్రాంతాల నుంచి, అక్కడ వివిధ రాష్ట్రాల నుంచి, హైదరాబాదు, బెంగళూరు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒరిస్సా అనే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు లక్షల మంది స్వామివారిని దర్శించుకుంటారు. అలహరి వంశానికి చెందిన హనుమద్దాసుల కీర్తనలతో మన్యంకొండ ఖ్యాతి నలుదిశలా వ్యాపించింది. హనుమద్దాసుల వారు దాదాపు 300 కీర్తనలు రచించారు. ఈ కీర్తనలు దేవస్థానం చరిత్రను చాటి చెప్పాయి. హనుమద్దాసుల కృషి గురించి తెలుసుకున్న గద్వాల, వనపర్తి సంస్థానాధీశులు మన్యంకొండకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అంతేకాకుండా స్వామివారి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఏటా సైనికులతో కలిసి మన్యంకొండకు వచ్చి స్వయంగా ఉత్సవాలను పర్యవేక్షించేవారు. ఏనుగులతో స్వామివారికి సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. హనుమద్దాసుల వారు కోనేరును సిద్ధం చేయడంతో పాటు పెద్ద గుడి గంటను కూడా ఏర్పాటు చేశారు. ఆ గంట ఇప్పటికీ చైర్మన్ గది పక్కనే ఉంది. తెలంగాణ తిరుపతిగా మన్యంకొండ విరాజిల్లుతోంది. ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే తిరుపతికి వెళ్లినంత పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తిరుపతిలో 7 కొండలు ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే మన్యంకొండ దేవస్థానం చుట్టూ 7 కొండలు ఉన్నాయి. ఇలాంటి పోలికలు ఇక్కడ చాలా ఉన్నాయి. మాఘవాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూలల నుంచి కూడా ఇక్కడ భక్తులు దర్శించుకుంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే కాలినడకన వచ్చేటువంటి మెట్ల ద్వారా దాని, అదేవిధంగా ఘాట్ రోడ్డులో వచ్చేటువంటి ప్రయాణికులకు కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మన్యంకొండలో నెల రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా తీరుతే తిరుపతి, తీరకుంటే మన్యంకొండ అనే నానుతో సామాన్య ప్రజలు కూడా ఇక్కడ సంవత్సరం పాటు లక్షకు పైగా భక్తులు ఇక్కడ ఉన్నటువంటి మన్యంకొండ స్వామిని దర్శించుకుంటారని చెప్పుకోవచ్చు.